పరం శాంతి. ఈరోజు పురుషార్థంనకు ధారణ పాయింట్స్. బాప్ అంటున్నారు, స్వయం మిమ్మల్ని మీరు 100% స్వతంత్రంగా తయారు చేసుకోండి. అనగా మీరు సంకల్పాలతో కూడా ఏ వస్తువుపైన తగుల్పాటు అనేది కలగరాదు. ఇది ఇలా చేయకూడదు, అది అలా చేయకూడదు అనుకోకుండా మీరు ఏ విధంగా ప్లాన్ అనుసారంగా చెయ్యాలనుకుంటారో అలా చేస్తూ వెళ్ళండి. చాలా తేలిగ్గా ఈజీగా ఉండండి, అనగా పూర్తిగా నిర్బంధనంగా ఉండండి. సమయం ఎలాగైనా విశ్వసేవకు, విశ్వ పరివర్తన కార్యక్రమానికి కేటాయించటమే ముఖ్యం. ఎలాగైనా సమయాన్ని తీయండి, ఎందుకంటే మీరంతా ఇప్పుడు బేహద్ పరమాత్మ యొక్క ఛత్ర ఛాయ కింద ఉన్నారు. కనుక ఏది మీరు చేసినా, ఏది జరిగినా దానిలో 100% కళ్యాణమే అవుతుంది. అందుకని ఏ విషయంలోనైనా సరే ఎక్కువగా ఆలోచించవద్దు. ఏది మంచిగా అనిపిస్తే అది చెయ్యండి. బేహద్దు పిల్లలు ఏది తప్పు చేయరు, బేహద్దుగా ఆలోచించే చేస్తారు. కాబట్టి పిల్లలు, బేహద్దు బాపూజీ మీకోసమే ఆగి ఉన్నారు. త్వర త్వరగా పరివర్తన కార్యమును సంపన్నంగా సంపూర్ణంగా చేసి మిమ్మల్ని తన సమానంగా ఏదో ఒక తేలికైన పద్ధతితో తయారు చేసి బేహద్దు విశ్వమునకు మిమ్మల్ని మాలికులాగా చేయుటకు బాపూజీ రెడీగా ఉన్నారు. కనుక మీరు స్వయం ఎప్పుడు స్వతంత్రులుగా ఉండండి. ఎప్పుడు అంటే అప్పుడు మీరు ఎవరు రెడీగా అవ్వాలి, ఏ బంధనాలను తగిలించుకోవద్దు. కనుక మీరు చాలా తేలిగ్గా స్వతంత్రులుగా కాగలరో అలా చేయండి. ఎందుకంటే ఈ సమయంలో మీ స్వపరివర్తన కార్యక్రమం చాలా స్పీడ్గా ఉన్నది. అందుకనే మీరు ఏ కొద్దిపాటి తేలిక సంకల్పం చేసినా సరే వెంటనే బాపు కార్యం సంపన్నం అవుతుంది. హద్దు పిల్లలు అయితే హద్దులోనే ఆలోచిస్తుంటారు, కానీ బాపు దగ్గర పిల్లల అందరి గురించిన ప్లాను రెడీగానే ఉంది. బాపు బేహద్దుగానే ప్లాన్ రెడీ చేశారు. జరుగుతున్నదంతా కళ్యాణమే, మంచే జరుగుతుంది. కళ్యాణమే కళ్యాణము. అచ్చా, పరమశాంతి, నమస్తే. బేహద్దుకే బేహద్దు పరం 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 మహాశాంతి హై, మహాశాంతి హై, మహాశాంతి హై. నమస్తే.